టైటిల్ చాలా బాగుంది, వెంకట లక్ష్మితో ఏడాది కిందట. నిజంగా ఈ యంగ్ టీమ్ వీళ్ళంతా ఈయన హీరోగా ఫస్ట్ టైం పరిచయం అయిపోతున్నాడు. చాలా రీల్స్లో ఏం చేసే అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్లో చాలా ఫేమస్ అంట. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేస్తాడు, ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా బాగుండాలని కోరుకుందాం. టైటిల్ బాగుంది, ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కొత్త యంగ్స్టర్స్, అందరూ కష్టపడి ఈ ఫిలింను తీసుకున్నారు. దీనికి ప్రమోషన్కి ఉపయోగపడుతుంది నా దగ్గర రావడం జరిగింది. ఏదైనా కంటెంట్ ఉంటే డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ ఫిలింలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం డెఫినెట్గా కొత్తగా ఉంటుంది అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్కి, వీళ్ళందరూ కూడా గుడ్ లక్. సార్, ఈరోజు మా మూవీ లాంచ్ శ్రీకాంత్ గారి చేత చేయించాం మేము. వెంకటలక్ష్మితో ఏడాది కిందట ఒక థ్రిల్లర్ జోన్తో వెళ్తున్నాము. అంతా కొత్త వాళ్ళతోటి, కొంచెం మంచి అంబిషన్స్ ఉన్న వాళ్ళతోటి చేశాము. సో రఘు గద్వాలని మా హీరో గారు దీంట్లో, ప్లస్ మమ్మల్ని ముందుకు నడిపించింది రాజేష్ ఆలెట్ అని చెప్పేసి, తనే కొత్త మూవీ కొత్త ప్రొడ్యూసరు. సో మీరు కూడా మా సినిమాని ఆదరించి, కంటెంట్ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో బాగా ఆడుతున్నాయని చెప్పేసి నమ్మకంతో మేము చేసాము. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. దయచేసి మనందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేమంతా కలిసి, అంత కొత్త నూతన నటి నటులతో కలిసి వెంకటలక్ష్మి ఏడాది కిందట అనే మూవీ స్టార్ట్ చేశాము. సో ప్రమోషన్ భాగంగా శ్రీకాంత్ గారు వచ్చి మా టైటిల్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ విషెస్ హస్ టు సక్సెస్ దాన్ ద స్టోరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ శ్రీకాంత్ గారికి అండ్ ఆల్ మై టీమ్ యూనిట్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, అందరికీ నమస్కారాలు. 1 ఇయర్ బ్యాక్ నుంచి వీఆర్ వర్కింగ్ ఫర్ ఏ టీమ్ అండ్ 1 ఫిలిం ఈజ్ వి ఒక సినిమాను పూర్తిగా తయారు చేయడం జరిగింది వెంకటలక్ష్మితో ఏడాది కిందట. అంతా కొత్తవారు, డైరెక్టర్ కొత్తవారు, హీరో కొత్తవారు, నటీ నటవర్గం అంతా కొత్తవారు. అందరినీ ఆదరించాలని కోరుకుంటూ శ్రీకాంత్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.